అందరికీ నమస్కారం నా పేరు సుకుమార్ నేను ఒక ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ కోవిడ్ మనకి ఎంతో ఇబ్బందులు కలిగిస్తూ ఉంది కోవిడ్ నుంచి మనల్ని మనం కాపాడుకుందాం ఐసిఎంఆర్ డబ్ల్యూహెచ్ఓ మన సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్స్ ఇస్తున్న గైడ్ లైన్స్ సక్రమంగా పాటించి ఏ ఒక్క మెడికల్ ఇష్యూస్ వచ్చినా ఒక రికగ్నైజ్డ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సక్రమంగా ట్రీట్మెంట్ తీసుకొని మనల్ని మనం కాపాడుకోవాలి అలాగే సోషల్ డిస్టెన్సింగ్ మాస్క్ మరియు క్లీన్లీనెస్ అది శానిటైజర్స్ వాడండి లేదంటే సోప్ పెట్టి రిపీటెడ్గా మీరు చేతులు కాళ్ళు కడుక్కోవటం మొహం కడుక్కోవటం లాంటిది రెగ్యులర్గా చేస్తూ ఉండండి మంచి పోషక ఆహారం తీసుకోండి మీ రోగ నిరోధక శక్తిని పెంచగలిగే ఆహారాలు తీసుకోండి ఇదొకటి సరే ఈ వీడియో చేయడానికి అసలు కారణం కొన్ని వ్యక్తులు ఉన్నారు చాలామంది వ్యక్తులు ఉన్నారు దాంట్లో ముఖ్యమైన వాళ్ళ పేర్లు బాబు గోగినేని హేతువాది హ్యూమనిస్ట్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అట్లని చెప్పి చాలా డిబేట్స్లో ఆయన పాల్గొంటున్నారు చాలా యూట్యూబ్ వీడియోస్ ఇంటర్వ్యూస్ ఉంటాయి చాలామందికి ఛాలెంజ్ చేస్తారు ఆయనకి ఎవరు ఛాలెంజ్ చేసినా దాన్ని యాక్సెప్ట్ చేయరు అది ఆయన ప్రాక్టీస్ చేస్తున్న ఒక విషయం అట్లని ఆయన గమనిస్తే అర్థమవుతుంది దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తారు ఎవరు పడితే వాళ్ళు ఛాలెంజ్ చేస్తుంటారో అవి నేను చూడాల్సిన అవసరం కూడా లేదు అదేలాగా ఆయన ఛాలెంజ్ చేసేదానికి వచ్చి ఎవరన్నా కౌంటర్ ఛాలెంజ్ అంటే వచ్చి ఆయన ఛాలెంజ్ని మాత్రమే అందరూ అంగీకరించాలి ఆయన కౌంటర్ ఛాలెంజెస్ని ఎవరు అంగీకరించకూడదు దాని గురించి ఎవరు మాట్లాడకూడదు అట్లని అంటారు అది ఏ విధంగా సైంటిఫిక్ నాకు అర్థం కాదు ఏ విధంగా రేషన్లో కూడా అర్థం కాదు రెండో వ్యక్తి వచ్చి డాక్టర్ సుమంత్ పసునూటి హీజ్ అ చైల్డ్ కేర్ స్పెషలిస్ట్ అలోపతి డాక్టర్ మంచి ఎక్స్పీరియన్స్ ఉంది దానికి అలోపతిలో మూడో వ్యక్తి వచ్చి మనోహర్ అనబడే సత్య సత్య అన్వేషి అని ఫేస్బుక్ ఐడి యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు ఆయన అసలు పేరు మనోహర్ అని ఆయన యూట్యూబ్ ఛానల్లో ఆయనే పేర్కొన్నారు ప్లస్ బాబు గోగణిని హ్యూమనిస్ట్ అండ్ రేషనలిస్ట్ అరేనా అట్లని చెప్పి ఫేస్బుక్ గ్రూప్ ఒకటి ఉంది దీంట్లో వీళ్ళందరూ మెంబర్స్ కూడా దీంతో పాటు చాలా మెంబర్స్ దాంట్లో ఉన్నారు వాళ్ళు కూడా మంది ఇంక్లూడింగ్ ది అడ్మిన్స్ ఆఫ్ ది గ్రూప్ ఆదిత్య అని ఒక అడ్మిన్ ఉన్నారు ఇంకా చాలామంది అడ్మిన్స్ ఉన్నారు వీళ్ళందరూ కలిసి చేసిన ఒక అన్సైంటిఫిక్ యాక్టివిటీ అట్లనే దాని గురించి ఇప్పుడు వివరించాలనుకుంటున్నాను అదేలాగా దర్ ఇస్ అన్ ఓపెన్ ఛాలెంజ్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్ గైస్ వీళ్ళకందరికీ ఒక ఓపెన్ ఛాలెంజ్ కూడా ఉంది ఎందుకంటే ఆ ఛాలెంజ్ వచ్చి వాళ్ళే వాళ్ళకి చేయించుకున్నారు నేను వాళ్ళకి చేస్తున్నది కాదు వాళ్ళకి వాళ్ళే వేసుకున్న ఛాలెంజ్ సరే విషయాన్ని కొద్దాం ఆ గ్రూప్లో వచ్చి కొన్ని పోస్ట్స్ అన్సైంటిఫిక్ డిస్కషన్స్ ఆర్ సైంటిఫిక్ డిస్కషన్స్ విత్ లూప్ హోల్స్ జరుగుతున్నప్పుడు ఆ లూప్ హోల్స్ మీద కొన్ని క్వశ్చన్స్ నేను వేశాను విచ్ ఆర్ లాజికల్ రేషనల్ అండ్ సైంటిఫిక్ ఆర్ ఏదర్ లాజికల్ ఆర్ రేషనల్ ఆర్ సైంటిఫిక్ శాస్త్రీయ పద్ధతిలో లేదంటే హేతుబద్ధంగా లేదా తర్కరీత్యా ఈ ప్రాపర్టీస్ క్యారెక్టరిస్టిక్స్తో ఉన్న ప్రశ్నలు కొన్ని వేయాల్సి వచ్చింది ఆ ప్రశ్నలకి వాళ్ళ దగ్గర సమాధానం లేకపోవడంతో పాటు సమాధానం లేదనేది వాళ్ళు అక్కడ అంగీకరి అంగీకరించకపోయినా కూడా పర్లేదు వాళ్ళు చేసిన పని ఏంటంటే వ్యక్తిగత దూషణ అవహేళన అవమానం కొన్ని ముద్రణలు వేయడం కొన్ని పదజాలాలు బాగుబోగిని గారు వాడిన పదజాలం నుంచి పారనాయిడ్ ఈ సత్యన్వేషి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు ఆయన కూడా కొన్ని పదజాలాలు వాడారు ఇంకొక ఆయన ఆయన డాక్టర్ సుమంత్ బొస్నూటి ఆయన కూడా ఈ మధ్య ఫేస్బుక్లో ఒక వీడియోస్ పెట్టారు కిటోస్ క్లినిక్ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది దాంట్లో క్వాక్ అట్లని చెప్పి ముఖ్యంగా ఆయన ప్రత్యామ్నాయ వైద్య విధానాలు అట్లనే దాని మీద అవన్నీ క్వాక్ అనే అర్థం వచ్చేలాగా ఆయన ప్రత్యేకించి ఈ మధ్య వార్తల్లో ఉన్న వ్యక్తి గురించే పెట్టినట్లు అన్ని సూచనలు దాంట్లో కనిపించాయి అయినా ఆయన పేరు బహిర్గతంగా ఆయన ఇండికేట్ చేయలేదు కాబట్టి దాన్ని ఆ విధంగా కాకుండా జనరలైజ్డ్గానే దాన్ని తీసుకున్నాను తీసుకొని కొన్ని ప్రశ్నలు వేసాను ఆయనకి అక్కడ కూడా వేస్తే దానికి ఆయన ఇచ్చిన ముందు గ్రూప్లోనే ఆయన వచ్చి వ్యక్తిగత దూషణ చేశారు మళ్ళీ అక్కడ ఆయన యూట్యూబ్ వీడియోలో ప్రశ్నలు పెట్టాను గ్రూప్లో నన్ను పోస్ట్ చేయనీయకుండా చేసి నా పేరు చెడగొట్టే ప్రయత్నాలు ఆ గ్రూప్లో చేశారు నా గురించి తప్పుడు వాక్యాలని రాస్తూ కూర్చున్నారు ఆ గ్రూప్లో మళ్ళీ ఆ యూట్యూబ్ కింద కమెంట్గా పెడితే దానికొచ్చి ఆయన మెడిసిన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు మాత్రమే నన్ను ప్రశ్నించాలి అట్లా అన్నారు కానీ ఆయన క్లెయిమ్ చేసింది ఏంటంటే ప్రజల్ని చైతన్య పరుస్తున్నాను అట్లని చెప్పి ఆయన ఆ వీడియో పెట్టారు ప్రజల్లో ఒకటిగా వేసిన సందేహాలు కలిగిన సందేహాలని ప్రశ్నలుగా వేసినప్పుడు అది శాస్త్రీయంగా ప్రశ్నలు వేసినప్పుడు ఆయన దానికి ఇచ్చిన సమాధానం ఓన్లీ డాక్టర్స్ క్యాన్ క్వశ్చన్ మీ డాక్టర్స్ అనేది డైరెక్ట్గా వాడకుండా ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే ప్రశ్నించాలి మీరు ఆ ఫీల్డ్ కాదు కాబట్టి ప్రశ్నించకూడదు ఇది ఆయన వాడిన పదం నేను సత్తాగా చాలామంది డాక్టర్స్తో ప్రశ్నలు వేస్తూ ఉంటాను సమాధానాలు తీసుకుంటూ ఉంటాను ఏ డాక్టర్ నా దగ్గర ఇలా దురుసుగా వచ్చి నువ్వేం డాక్టర్ అట్లనే అడిగింది లేదు లేదా డాక్టర్ అయితేనే నువ్వు ప్రశ్నించాలి అట్లన్న మాట అనింది లేదు డాక్టర్స్ మామూలుగా అనరు కూడా దాని తర్వాత ఇంకో విషయం మీద కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు అది ఆయన సుమంత్ పస్నూటి గారు ఆయన గ్రూప్లోను ఆ బాబు గోహిణేని హ్యూమనిస్ట్ అండ్ రేషనలిస్ట్ అరేనా గ్రూప్లోను అదేలాగా ఆయన ఓన్ ఫేస్బుక్ వాల్ మీదను ఆయన కొన్ని పబ్లిక్ కామెంట్స్ పెట్టారు ఆ కామెంట్స్ బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ ఆయనకి సపరేట్గా పంపించాను ఎందుకంటే గ్రూప్లో ఆయన గ్రూప్లో ఆ క్వశ్చన్స్ వేసే అవకాశం నాకు కల్పించకుండా నన్ను అడుగున్నారు కాబట్టి ఆయనకి ఇన్బాక్స్లో పెట్టాను పెడితే ఆయన దానికి ఎందుకు టెన్షన్ అయ్యారో తెలీదు ఆయన సమాధానాలన్నీ చూస్తే వచ్చి ఆయనకు ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో ఆయన నాకు సమాధానాలు ఇచ్చిన అన్ని లక్షణాలు దాంట్లో కనిపించాయి ఆయన క్లుప్తంగా చెప్పింది ఏంటంటే వచ్చి బుర్ర చెడిపోయిన వాళ్ళే ఇటువంటి ప్రశ్నలు వేస్తారు ఇది ప్రశ్న అడగడం ఒక నేరం ప్రశ్న అడిగితే వచ్చి బుర్ర పని చేయలేదు లేదా చెడిపోయింది అట్లని ఆపాదించే ప్రయత్నం ఆయన బాగానే చేశారు గట్టిగానే చేశారు దాని తర్వాత ఇంకో మాట కూడా ఉన్నారు నాకు లైసెన్స్ ఉంది నా దగ్గర డిగ్రీ ఉంది నాకు ఇష్టం వచ్చినట్లు నేను ప్రజల్ని మోసం చేస్తాను ఇది ఆయన వాడిన వాక్యాలు వైద్య రంగం కాదు ఏ రంగంలో ఉన్నవాళ్ళు కూడా డిగ్రీ ఉంది లేదా లైసెన్స్ ఉంది అనే వల్ల మోసం చేస్తున్నారంటే వాళ్ళు మోసగాడలే అది ఎవరైనా సరే అది ఒక రాజకీయవాది కావచ్చు ఒక డాక్టర్ కావచ్చు ఒక ఇంజనీర్ కావచ్చు ఒక ఫీల్డ్ వర్కర్ కావచ్చు ఒక లేబర్ కావచ్చు ఎవరైనా సరే ఒక లైసెన్స్ ఉంది కదా నా ఇష్టం నేను మోసం చేస్తాను అట్లని అనటం వచ్చి చాలా తప్పు అది బీయింగ్ డాక్టర్ అనడం వచ్చి అది కోవిడ్ సమయంలో అనడం నేరంతో సమానమే అదే ఆయన ఇష్టం ఆయన ఎన్ని మందినైనా మోసం చేసుకునేవ్వండి దాంతో నాకు అభ్యంతరం లేదు ఒక బాధ్యత గల పౌరుడిగా ఇది బహిర్గతం చేస్తున్నాను అంతే అది ఆయన ఎన్ని మందికి మోసం చేశారో లేదా ఆయన మోసం చేయకుండా ఉన్నారో అది ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది నాకు తెలీదు కాబట్టి దాని మీద నేను మరో గాక చేయదలుచుకోలే ఈ ముగ్గురు ప్లస్ ఫేస్బుక్ గ్రూప్లో ఇంకొన్ని మంది అడ్మిన్స్ నన్ను పదే పదే వచ్చి వ్యక్తిగత దూషణ చేయడంతో పాటు నన్ను వేరే విధంగా చిత్రీకరించే ప్రయత్నాలు చేశారు నా సవాల్ ఇదే ఆల్రెడీ ఫేస్బుక్లో వాళ్ళకి సవాల్ పెట్టాను పెట్టిన దానికి మళ్ళా అదే పనిలో దిగారు శాస్త్రీయంగా మీరు నా గురించి అన్న మాటలు రాసిన మాటలు నిజమని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీది మీ భాషలోనే చెప్తున్నా బర్డన్ ఆఫ్ ప్రూఫ్ లైఫ్ విత్ ది క్లైమెట్ బర్డన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ విత్ ది క్లైమెంట్ యూ హ్యావ్ మేడ్ అ క్లైమ్ ప్లీజ్ డూ ప్రూవ్ ఇట్ సైంటిఫిక్లీ నేను ఆల్రెడీ నా ఫేస్బుక్లో పెట్టిన ఛాలెంజ్ ఇదే బ్రింగ్ సైకాట్రిస్ట్ ప్రూవ్ యువర్ క్లైమ్ బాబు గోగినేన్ గారు పారానాయిడ్ అనే పదం వాడారు మీరు అది ప్రూవ్ చేయండి అది మీ బాధ్యత ఛాలెంజ్లు విసరటం కాదు లైవ్ టీవీలో కూర్చొని టీవీ డిబేట్స్లో కూర్చొని వచ్చే ఛాలెంజెస్ విసరటం కాదు మీరు చెప్పే స్టేట్మెంట్స్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత మీ దగ్గర ఉంది నేను చెప్పే స్టేట్మెంట్స్కి నా దగ్గర ఉంది నేను చెప్పే స్టేట్మెంట్స్ని వ్యాలిడేట్ చేయగలిగే డేటా లాజిక్ అన్నీ నేను ఎస్టాబ్లిష్ చేస్తూనే ఉన్నా ఎక్కడ ఇల్లాజికల్ డేటానో అన్సైంటిఫికల్ డేటానో వచ్చి నేను ప్రజెంట్ చేయాల ప్రతి చోట అట్లీస్ట్ విత్ బేసిక్ లాజిక్ నేను డేటా పెడుతున్నాను మీరు చెప్పే ఆ రేషనలిజంకి మినిమం రిక్వైర్మెంట్ ఈజ్ బేసిక్ వ్యాలిడ్ లాజిక్ సైంటిఫిక్కి సైంటిఫిక్లీ ప్రూవ్ ఆర్ సైంటిఫిక్ కారిలేషన్ ఆర్ సైంటిఫిక్ హైపోతా సో వీటి ఆధారంగానే నేను ఎక్కడ స్టేట్మెంట్ ఇస్తున్నాను అట్లంటే ఆన్ బేసిస్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్ ఓన్లీ ఐఎమ్ గివింగ్ ఇట్ అండ్ ఐఎమ్ రెడీ టు వ్యాలిడేట్ మై స్టేట్మెంట్స్ ఎవ్రీ స్టేట్మెంట్ ఆఫ్ మైండ్ మీరు నా గురించి అన్న మాటలు నిరూపించుకోవాల్సిన పూర్తి బాధ్యత మీకే ఉంది మిమ్మల్ని ప్రశ్నించడం నేరం అనుకుంటున్నారా లేదా మిమ్మల్ని ఎవరినో ప్రశ్నించకూడదు అట్లన్నీ రూల్స్ ఏమైనా పెట్టుకున్నారా మీరు తప్పు ఉందంటే ఫలానా తప్పు ఉంది మీరు మాట్లాడే దాంట్లో సందేహాలు వస్తే ప్రశ్నిస్తారు దానికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత మీదే నేను మాట్లాడే దాంట్లో వచ్చి సందేహాలు వస్తే నన్ను ప్రశ్నిస్తారు దానికి నేను సమాధానం ఇవ్వాల్సిందే తెలీదంటే తెలీదని చెప్పాల్సిందే అదో తెలియసి ప్రశ్నించిన వాడిని వచ్చి నీకేం తెలుసు నువ్వు ఇది నువ్వు అది అట్లని చెప్పి మాట్లాడడం వచ్చి తప్పు ఇట్ ఈస్ అగైన్స్ట్ ది బేసిక్ కామన్ సెన్స్ ఇట్ సెల్ఫ్ నిజంగా మీ భాషలో చెప్పాలంటే బుద్ధున్నోడు ఎవడు ఆ పని చేయడు బుద్ధిని తప్పుగా వాడాలనుకునే వాళ్ళు మాత్రం ఆ పనులు చేస్తారు సో ఇట్ ఈస్ అన్ ఓపెన్ ఛాలెంజ్ టు యూ ది ఛాలెంజ్ ఈస్ స్టిల్ ఆన్ మీరన్న మాటల్ని శాస్త్రీయంగా నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది బాబు గోగినేని మరియు మనోహర్ అలియా సత్యాన్వేషి డాక్టర్ సుమంత్ పసును యు ప్లీజ్ ప్రూవ్ యువర్ క్లైమ్ ఆర్ఎల్స్ టేక్ బ్యాక్ యువర్ స్టేట్మెంట్స్ అండ్ గివ్ అ పబ్లిక్ అపాలజీ ఓకే దట్స్ ఇట్ ఫ్రమ్ మై అండ్ ప్రజలారా ఇటువంటి వాళ్ళు ప్రవర్తన గురించి ఒక బాధ్యత గల పౌరుడిగా బయట పెట్టాలి నాకు జరిగిన అనుభవాన్ని మీతో పంచుకోవాలని అనుకున్నాను అదే చేశాను దానికి వాళ్ళు మాట్లాడిన మాటలు అన్నీ ఇంకా ఫేస్బుక్ గ్రూప్లోనే ఉన్నాయి వెళ్ళి చూసుకోవచ్చు నా దగ్గర కొన్ని వీళ్ళు వ్యక్తిగతంగా నా ఫేస్బుక్ వాళ్ళలో పెట్టిన కమెంట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర స్క్రీన్షాట్స్ ఉన్నాయి అన్నిటినీ నేను పబ్లిష్ చేయగలను ఆల్రెడీ నా ఫేస్బుక్ వాళ్ళు పోస్ట్ చేసి పెట్టున్నాను వాటిని ఏ పరిస్థితుల్లోనూ నేను డిలీట్ చేయబోయేది లేదు వీళ్ళు వీళ్ళ తప్పుని ఒప్పుకుంటే లేదా వాళ్ళ మాటల్ని నిరూపిస్తే శాస్త్రీయంగా నిరూపించగలిగితే అప్పుడు ఆ పోస్టులు డిలీట్ చేస్తా లేదంటే అవి అలాగే ఉంటాయి మళ్ళీ మళ్ళీ పోస్ట్ చేస్తూనే ఉంటా ఒకటి మీ ముగ్గురు ప్లస్ ఆదిత్య ఫేస్బుక్ గ్రూప్ అట్మెంట్ మీ నలుగురు వచ్చి మీరు అన్న మాటల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీకుంది ప్రూవ్ చేయండి లేదా మీ స్టేట్మెంట్స్ వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పండి ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి శాస్త్రీయంగా నిరూపించే ప్రయత్నం చేస్తే వచ్చి తేలిపోతుంది కదా ఎవరి మాటలో నిజం ఉందో ఎవరి మాటలో అబద్ధం ఉందో ఎందుకు మీకేం భయమా నిరూపించలేరా మీ మాటల్ని అందరి దగ్గర ఛాలెంజ్ చేస్తారు కదా ఇది మీకున్న ఛాలెంజ్ మీరు కొని తెచ్చుకున్న ఛాలెంజ్ మీరన్న మాటలు నిరూపించాల్సిన బాధ్యత మీది I am waiting please do prove it Mr. Babu Gogineni, Mr. Satyanveshi Manohar and Mr. Sumant Pasanuti not Mr. Dr. Sumant Pasanuti and, uh, and also Aditya from the admin panel of that uh, బాబు భోగిని హ్యూమనిస్ట్ అండ్ రేషనలిస్ట్ అరేనా ఫేస్బుక్ పేజ్ ఆర్ గ్రూప్ ఓకే సెలవు తీసుకుంటున్నా మీ సుకుమార్